గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరాతి వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత నేనైతే తింగ సీత మేకింగ్ బ్లాగ్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను అన్నమాట. హనీ చూడండి, షూట్ స్టార్ట్ అవుతుందో లేదో ఎన్ని సాహసాలు చేస్తున్నాడు. వీడి గురించి ఒక మాటలు చెప్పాలంటే మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. అతని సాహస వీరుడు నువ్వు సాగర కన్య. సో ప్రెసెంట్ అయితే యాక్షన్ పార్ట్ లో ఉన్నాడు కాబట్టి అన్ని యాక్షన్స్. సో మేమైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి మేకింగ్ బ్లాగ్ అయితే మీ అందరి ముందుకి తీసుకొచ్చేసాం అన్నమాట. సో షూట్ లో అయ్యే ఫన్ అండ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మీకు నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థింగ్ సీత వెరైటీ వంటలు పార్ట్ 3 ఈ రోజు షూట్ జరగబోతుంది అనమాట. ఆల్రెడీ మేము రెడీ అయిపోయాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. అమ్మగారు లుకింగ్ బ్యూటిఫుల్ టుడే. ఎంత బ్యూటిఫుల్ కన్నా ఏముంది, నువ్వు ఉండే వంటలు తిని ఆఖరికి ఎలా అయిపోవాల్సిందే కదా నేను. ఇక్కడ హనీ అయితే మనకి చాలా బిజీ పనిలో ఉన్నాడు. నీకెందుకయ్యా అంత మొండితనం? చూసాను, నేను చూసాను. సరే కానీ నువ్వు అసలు మాట వినట్లేదంట. చూడు, మన ఆడియన్స్ అందరికి చెప్పు. నువ్వు హాయ్ చెప్పు, అట్టి చూసి చెప్పాలి. నో యూస్, వాడు విండు, వాడు విండండి. సేత ఒక రకం అయితే ఇడు ఇంకో రకం, ఇద్దరు కలిసి నన్ను వదిలేలా నిన్ను. సరే ఇప్పుడు లోపల షూట్ ఏం జరుగుతుందో అసలు ఎవరెవరు ఉన్నారు చూద్దాం. పోస్టర్ లో దెయ్యంలో వాడి మొహం చూడు, అందుకే అందరూ పారిపోయారు. ఏ హనీ, హనీ ఏంటిది వేషాలంటే? అంటే అమ్మ ఏం తిట్టకుండా ఉండాలి అంటే అలాంటి పడేస్తే పడి ఉంటదని ముందే ముందరకాళ్ళకి బంధం అంటారు కదా ఆ టైప్ అన్నమాట. ఎక్కడ కొట్టేస్తామో ఎక్కడ తిట్టేస్తామో అని. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని ఆఖరికి కళ్ళొక్కడి మధ్య మీ డాడీ రావడం మానేసి సేత వస్తుంది. నాకెక్కడ తగులుతుంది ఆ బాబు, సరిపడ్డా? ఏంటి మమ్మీ, ఎవడు పీకిసాడా? హనీ, హనీ, నాకు మా ఇల్లు గుర్తొస్తుంది, నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. బా, స్వర్గమే స్వర్గం కదా, ఈడ చేస్తున్నా డ్రింక్. అరే అరే అరే, ఎంత సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో మాకైతే లంచ్ బ్రేక్ అన్నమాట, ఇప్పుడే 2 సీన్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మాకు బిర్యానీ అండ్ డ్రింక్. హనీ నీకు డ్రింక్ ఇస్తాను, హనీ డ్రింక్ విషయంలో నో కాంప్రమైజ్. అస్సలు అస్సలు నో, మొహం మాటమే లేదు, తగ్గేదేలే. సో మాకైతే రోజు బిర్యానీ, నార్మల్గానే చాలా రోజులు అయింది కదా షూట్ కానీ మమ్మీ బిర్యానీ ఉండరు. దాంతోపాటు ఒక స్పెషల్ ఇన్సిడెంట్ కూడా కలిసింది, ఏంటంటే మా సరికి సరికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అందరి అన్ని కలిసి అన్ని ఒకేసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా సేపట్లో కేక్ కట్టింగ్ సెలబ్రేషన్ కూడా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఇటు పైకి అదలాగా అంతకంటే సెంటిమెంట్స్ ఎక్కువ. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. అంటే అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక బురదలో పంది బతుకుతుంటే నువ్వు బతుకుతున్నావు ఎందుకు రా? యదవ అన్నారు, యదవ యదవ. ఏం చెప్పేవరా? మా అసిస్టెంట్ డైరెక్టర్ టేక్ నంబర్స్ రాస్తున్నాడు. ఆ చిటికిలే,
బ్రో, వాట్ ఆర్ యు డూయింగ్ బ్రో? జస్ట్ ఇప్పుడే హనీబాబు పడుకోబెట్టి నోటిఫికేషన్స్ ఏమో వచ్చాయి చూసుకున్నాను. హనీబాబు పడుకోగానే చాలా కూల్ గా ఉందా? అది పడుకున్నప్పుడే ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే ప్రళయం వచ్చినట్టు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. మచ్ 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 లేటర్. ఇప్పుడే మా హనీ పడుకొని లేచాడు. హనీ హాయ్ చెప్పు. హనీ, నేనైతే అమ్మగారి కోసం ఒక మంచి జ్యూస్ చేశాను. అసలు ఈ జ్యూస్ ఎలా రెడీ చేశానో తెలియాలి అంటే మీరు ఉతింగర్ సీత వెరైటీ వంటల ఫ్యాక్టరీ వీడియో ఫుల్ గా చూడండి, అప్పుడు అర్థం అవుతుంది ఈ జ్యూస్ ఎలా ఉందో కూడా. కామెంట్ చేయండి. ఇప్పుడు ఉంది చూడు సీత. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. సో గాయ్స్, సౌరిక్ సార్ బర్త్డే కాదు. సో గాయ్, సౌరిక్ సార్కి 1 మిలియన్ వచ్చింది కాబట్టి మేమైతే కేక్ ఆర్డర్ చేస్తాం. ఇప్పుడు సౌరిక్ సార్ తో కేక్ కట్ చేయిస్తాం. తమ్ముడు, మీ హార్డ్ వర్క్, మీ పేషియన్స్, మీ టాలెంట్ మొత్తం అన్ని కూడా ఈ రోజు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రూపంలో మీ దగ్గరకు వచ్చాయి. ఈ 1 మిలియన్ కాస్త 10 మిలియన్ అవ్వాలని, మీరు హార్డ్ వర్క్ అంతా కూడా మీరు అందరూ ఇంకా గుర్తించి ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డూ మోర్, అచీవ్ మోర్. సో గాయ్స్, మన బ్లాగ్ ని అందరూ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి కొట్టేయండి.